నాన్న పలికేందుకు ఇది రెండు అక్షరాలే. అయినా ప్రతి ఒక్కరి జీవితంలో వీటికి ప్రత్యేక స్థానం ఉంటుంది. కన్న బిడ్డను అమ్మలాలిస్తే నాన్న నడక నేర్పుతాడు. భుజాలపై ఎత్తుకొని ప్రపంచాన్ని పరిచయం చేస్తాడు నాన్న. బిడ్డ బుడిబుడి నడకలు వేసేందుకు బంగారు భవిష్యత్తు కోసం ఆలోచించి అహోరాత్రులు కష్టపడతాడు నాన్న. తమ బిడ్డ గెలిస్తే పడ్డ కష్టమంతా మరిచి మురిసిపోతాడు నాన్న. ఓడితే వెన్ను తట్టి ఆత్మవిశ్వాసాన్ని నింపుతాడు. అందుకే నాన్నంటే ఓ త్యాగం, నాన్నంటే ఓ నమ్మకం, నాన్న పక్కన ఉంటే భరోసా. ఇటువంటి నాన్నలను వారి జీవిత చర్మాంకంలో ఆదరించే బిడ్డల సంఖ్య అరుదైపోతున్న ఆధునిక యుగంలో ఓ కూతురు తన తండ్రి కోసం తన జీవితాన్ని త్యాగం చేసేందుకు సిద్ధమైంది. తన భవిష్యత్తుకు ప్రమాదమని డాక్టర్లు చెప్పిన బంధువులు వారించిన వినకుండా తన అవయాన్ని పంచి చావు బతుకల మధ్య ఉన్న నాన్నను బతికించుకుంది, ఆదర్శంగా నిలిచింది. నెల్లూరు జిల్లాకు చెందిన ఆవులు ఉదయవాణి తండ్రి కోసం చేసిన త్యాగంపై ప్రత్యేక కథనం. తన ప్రాణం కన్నా తనకు జీవితాన్ని ఇచ్చి నడక నేర్పి ప్రపంచానికి పరిచయం చేసిన తండ్రి ప్రాణమే గొప్పదని నిరూపించిన ఉదయవాణి లాంటి కూతుళ్లను అభినందిస్తాం. ఈ జంట నెల్లూరు జిల్లాలోని ఓ తండ్రి కూతుర్ల కథనానికి, త్యాగానికి ఆదర్శంగా నిలిచారు. హ్యాట్స్ ఆఫ్ టు ఉదయవాణి. డిగ్రీ ఎగ్జామ్స్ అయిపోయాయి, అప్పుడు ఇంకా లాస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తున్నాను. అప్పుడు నాన్నకి సడన్ గా బాగాలేదు అని తెలిసింది. ఏమైంది అని నార్మల్ చెకప్కి వెళ్ళాము. వెళ్తే అప్పుడు తెలిసింది జాండీస్ వచ్చాయి అని తెలిసింది. అప్పుడు అసలు జాండీస్ ఏంటి అని తెలుసుకుంటే పూర్తిగా చెకప్ బాడీ మొత్తం తీస్తే లివర్ చెడిపోయింది అని చెప్పారు, డాక్టర్ చెప్పారు. డాక్టర్ చెప్పిన తర్వాత ఇంకా చాలా ఇంట్లో అంతా చాలా చాలా బాధపడ్డాము. అది కూడా లాస్ట్ స్టేజ్లో ఉంది అని చెప్పారు. ఆ టైంలో ఏం అర్థం కాలేదు. ఇంకా డాక్టర్ ఏమన్నంటే ఖచ్చితంగా లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాలని చెప్పారు. అప్పుడు ఇంకెవరైనా డోనర్ ఎవరైనా కావాలా అని అన్నారు. నాన్నది వచ్చేసి ఏ పాజిటివ్, కానీ దొరకలేదు. చాలా వరకు ట్రై చేసాము, దొరకలేదు. లాస్ట్ కోమా స్టేజ్కి వెళ్ళినప్పుడు ఇంకా 1 వీక్ ఉంటే చనిపోతారు అని డాక్టర్ చెప్పారు నాతో. ఇంకా చాలా ట్రై చేసాము, ఇంకా దొరకపోయేసరికి ఇంకా డాక్టర్కి నేనే చెప్పాను. ఎవరో ఎందుకు, నేనే ఇస్తాను డాక్టర్ అని చెప్పాను. డాక్టర్ వచ్చి వద్దమ్మా, నీది చిన్న వయసు, సెట్ అవ్వదు, నువ్వు తట్టుకోలేవు అని చెప్పారు. పర్లేదు, ఇస్తాను, ఒకవేళ నాకేమైనా నేను నాన్నలోనే ఉంటాను కదా అని చెప్పాను నేను. ఇంకా డాక్టర్ దానికి అగ్రి చేసి ఇంకా ఆపరేషన్ చేశారు. ఒక ఫ్యామిలీని లీడ్ చేయాలంటే నానే కదా ముందుండాల్సింది, అందుకని ఇంకా ఇచ్చాను, ఇంకా లివర్ డొనేట్ చేశాను. ఇంకా ఇప్పుడు డాడీ ఇలా హ్యాపీగా ఇంకా కుటుంబం అంతా ఇలా ఉన్నాము. నా పేరు ఏ సిఖామణి, పోలీస్ నెంబర్ SC 1850. నేను క్రైమ్ ఎక్కువ వచ్చేస్తాను డ్యూటీ పరంగా. నాకు జాండీస్ వచ్చాయి. జాండీస్ వచ్చిన తర్వాత నాకు ఆరోగ్యం బాగాలేకుండా వచ్చింది. తర్వాత లివర్ డ్యామేజ్ అయింది. పోలీస్ భద్రత ద్వారా నాకు శాంక్షన్ అయింది. హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చారు. నాకు శ్రీనివాస ప్రభు చావా అండ్ సతీష్ రెడ్డి గారి ఏం చెప్పారంటే, నీకు లివర్ కావాలా, లివర్ ఇస్తేనే నీకు బతుకుతావు, లేకపోతే బతకలేవు, కాబట్టి నువ్వు కంపల్సరీగా నీకు లివర్ ఎవరైనా దానం చేయాలంటే చూడండి అంటే, ఆ లివర్ కోసం చాలా వరకు ట్రై చేసినాం, ఎవరు ఎక్కడ దొరకలేదు. ఎంత డబ్బులు ఇస్తామని, 20 లక్షలు ఇస్తామన్నా కానీ లివర్ ఇచ్చేదని ఎవరు ముందు రాలేదు. అప్పుడు నా కూతురు ఉదయిని, నా మా తల్లిని నేను బతికించుకుంటాను అని చెప్పేసి మా అమ్మాయి నాకు లివర్ డానికి ముందుకు వచ్చింది. అప్పుడు వాళ్ళ బంధువులు అందరూ చెప్పారు, అమ్మా చిన్న వయసు నీకు, 21 సంవత్సరాలు, నీకు లివర్ ఇస్తే ఎట్లా, రేపు పెళ్లి చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి వద్దని చెప్పారు. అప్పుడు మా అమ్మాయి, లేదు మా నాన్న బతకాల, నాకు మా నాన్న బతకాల, నా లివర్ నేను ఇస్తానని చెప్పి హాస్పిటల్కి వచ్చి నేను మా నాన్నని బతికించుకుంటాను, లివర్ కావాలని చెప్పేసి నాకు లివర్ ఇచ్చింది. ఆ లివర్ ఇచ్చేటప్పుడు కూడా డాక్టర్ కూడా అబ్జెక్షన్ చేశారు, అమ్మా చిన్న వయసు, అమ్మా ఎవరైనా చనిపోయే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు లివర్ వేస్తాము అది ఇది అన్నారు. అప్పుడు మా బాబ ఎవరు వద్దు, నా కోసం మా నాన్న ప్రాణము మా చదివించి రాత్రింబగులు పోలీసు ఉద్యోగ నిర్వహణలో రాత్రింబగులు ఉద్యోగం చేసి మమ్మల్ని పోషించి మమ్మల్ని చదివించారు కాబట్టి నేను పోలీసు అమ్మాయిని కాబట్టి నాకు ఆ ధైర్యం ఉంది, నేను లివర్ ఇస్తాను, మా నాన్న బతకాల, ఇంకా ఉద్యోగం బాగా చేయాలి మా డాడీ అని చెప్పేసి నాకు లివర్ ఇచ్చేయండి డాడీ. రాత్రింబగులు నేను డ్యూటీ కరోనా టైంలో కూడా మా పాప, డాడీ నీకు ముందుగానే సర్జరీ చేసుకున్నావు, సర్జరీ చేసుకున్నావు, నీకు ఇబ్బంది అవుతుంది,
అని చెప్పినా కానీ నేను లేదమ్మా డ్యూటీ చేయాలని చెప్పి డ్యూటీ పోయినా. నేను డ్యూటీ పోయేటప్పుడు వచ్చేటప్పుడు నా బిడ్డ నాకు ఎదురయ్యేసి నన్ను నాకు ఉద్యోగాల్లో కూడా పోలీస్ శాఖలో నాకు ధైర్యంగా ప్రోత్సహించి నాకు ముందు ఉండి నా భార్య బిడ్డ ఎలాగో నా బిడ్డ నన్ను నాకు లీవర్ ఇచ్చి నా బిడ్డ నన్ను బతికించింది.